ఓట్లు ఓట్లు ఓట్లు, ఈ ఓట్లు చల్లగుండా, ఎండలేదు బుగ్గిలేదు, పబ్లిక్ ఏమో గానీ ఎర్రటెండల గీ ఓట్లు చేయంగా లీడర్ల తిప్పలు చిన్నగా లేవు. కడుపు నిండా తింటుర్రో, కంటి నిండా నిద్రన్న ఓతుర్రో లేదో తెలియదు కానీ పాపం ఎర్రటెండల ఓట్ల కొరకు మస్తు తిప్పలు పడుతుర్రు లీడర్లు అందరేమో గానీ పాపం కార్ పార్టీ లీడర్లు అందట్లో బావా బామ్మర్తులు కేటీఆర్ హరీష్ రావుల తిప్పలైతే చిన్నగా లేవు చూడుర్రి. కొండంత బలం ఊరంత బలగం అన్నట్టే ఉండేది ఈయోతులు కారు పార్టీ. ఇప్పుడు ఒకలెనక ఒకరు జారుకుంటున్నా, పార్టీని ఇడిచిపెట్టిపోతున్నా, పట్టు వదలని ఇక్కడ మార్కులో తిరుగుతున్నారు. బావో రోగు బామ్మార్దో రోగు తిరుగుకుంటా పార్లమెంటు ఓట్లల్లో పాతేరేందో చూపెట్టే తందుకు తిప్పలు పడుతున్నారు. పార్టీ పాతేరను మల్లోపాలి ఎలుగులకు తెచ్చే తందుకు ఎర్రటెండల కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు మాజీ మంత్రులు కేటీఆర్ సారు హరీష్ రావు సార్లు. కేటీఆర్ సారు సిరిసిల్లలో జోరుగా ప్రచారం చేసిండు, ఇటు హరీష్ రావు సారు నల్గొండలో ప్రచారం గట్టిగానే నడిపించిండు. ఇద్దరు లీడర్లు శరీర రోగు తిరుగుకుంటా పబ్లిక్ కు జోరుగానే ముచ్చట్లు చెప్తున్నారు. అట ప్రచారం చేసుకుంటా గిడ కేటీఆర్ సారు ఒక అవతోని ఏమో అంటుండో పాలు చూడూరి. నేను మీ ఎమ్మెల్యేను, కేటీ రామారావు నా పేరు. సార్ గుర్తు కొట్టేసినావా లేక వేరే గుర్తు కొట్టేసినావా? సార్ గుర్తుకు వేసినావు, మరి నాకే వేసినావు. మన ఎంపీ గారు కూడా మర్చిపో కూడా ఓటేయ్యూ. బాగానే ఉందా ఈడ? ఎండ బాగా అవుతుందా? ఎప్పుడుదా ఎప్పుడు దాకుంటావు ఈడ? పది దాకా ఏపీ మంటావా? పంది ఏపీ మంటావా? అగనాటకి ఎవరు రావణను గుర్తుపట్టలేదట. అందుకనే అన్నే మోకాళ్ళ మీద కూర్చొని మీ ఎమ్మెల్యే నేను, నువ్వు నాకే ఓటేసినవా అప్పుడు, అయితే ఇప్పుడు కూడా మా కారు పార్టీకే ఓటేయి. ఎర్రటెండలో కూర్చొని బేరం చేస్తున్నావు, ఎండ తగులుతలేదా? ఎండ తగిలితే చెప్పు, ఓ పంది లేపిస్తా గాని అనుకుంటా జోరుగా ప్రచారం చేసిండు. సిరిసిల్లలో తిరుక్కుంటా కారు పార్టీ తరపుకించి ఎంపీగా నిలబడ్డ వినోద్ అన్నకు ఓటేయ్యి అని పబ్లిక్ కాడికి పోయి ఓట్లు అడుగుతున్నాడు. గిట్లా కూరగాయల పండ్ల కాడికి, పండ్ల బేరం చేసేటోళ్ళ కాడికి పోయి అలా మంచి చెడలన్నీ అరుచుకుంటుండు. అట ఓ కాడ కేటీఆర్ టీ స్టాల్ అని కనపడేటాళ్లకు చిన్నగా కాడికి పోయి ఇంత షాయి తప్పరిచ్చిండు. ఇక అట్ట తిరుగుతుంటే మరి పొదటెండకు రావన్నకేమైనా పానం అడిట్ అవుతుంది అనుకున్నారో, లేకుంటే సుట్టమయ్యి వచ్చిండని ఒళ్ళు చల్లబరుచుదాం అనుకున్నారో ఏమో తెలియదు గాని ఇంత నిమ్మరసం గిలాసల పోషించారు. అన్న కూడా నిమ్మరసం తాగి నిమ్మలమైండు. గిట్లా రావన్న సిరిసిల్లల తిరుక్కుంటా ప్రచారం చేస్తుంటే అలా బావా హరీష్ రావు సారు ఇంకో రోగు తిరుక్కుంటా జోరుగా ప్రచారం చేస్తున్నాడు. పోయిన కాడల్లా పబ్లిక్ కు పూస గుచ్చుతున్నాడు. ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి ఎత్తెత్తి పోస్తున్నాడు. తెలంగాణ తెచ్చినోడు, పదేళ్లు ముఖ్యమంత్రి చేసినోడు, ప్రజలకు పది మంచి పనులు చేసిన కేసీఆర్ ను పట్టుకొని ఆ రకంగా రేవంత్ రెడ్డి తింటే ఊపుందామా మనం? ఏ ముందు చెల్లే టీవీ పెడితే పొద్దుగా లేస్తే అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమైనా ఉన్నదా? అయితే దిట్టుడు మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని దేవుని మీద ఓట్లు పెట్టుకుంటా మళ్ళా ఓట్లు వేయించుకోవడం కోసం అబద్ధాల గారడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టా బావో రోగు బామ్మార్దో రోగు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇద్దరైతే బాగానే తిప్పల పడుతున్నారు, కానీ చూడాలి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేదిగా.